ఇటీవల నేను ఇంటర్నెట్ లో మీరు రాసిన ఒక వ్యాసం చదివాను అందులో మీరు ఇలా అన్నారు కేవలం ఓ రెండు రోజులు కేటాయిస్తే ఇతరుల దృష్టిలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా మనం మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు ఎప్పుడూ ఆ విషయాలు పాజిటివ్ థింకింగ్ అని నిజంగా అవి పనిచేయవని అవి మానసికమైనవి అనే ఒక అభిప్రాయంతో ఉండేదాన్ని అయితే నేను ఈ వ్యాసం చదివినప్పుడు నాకు ఒక అయోమయంతో పాటు ఆసక్తి కూడా కలిగింది దయచేసి మీరు దీనిని వివరించగలరా ఎక్కడో దీని గురించి చెప్పుంటాను లేదా పాజిటివ్ థింకింగ్ను కొట్టిపడేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రజలు పాజిటివ్ థింకింగ్ ద్వారా ఆధ్యాత్మికం అని మాట్లాడుతున్నారు అలాంటిది సాధ్యం కాదండి కానీ సరిగ్గా ఆలోచించడం ద్వారా మీ జీవితంలో కొన్ని విషయాలను మార్చవచ్చా అంటే అది ఖచ్చితంగా ఉందని చెప్తాను అది ప్రత్యేకంగా చెప్పాలా మీకు తెలుసు అవునా అంతే కదా సరైన ఆలోచన ద్వారా మీ జీవితంలో బోల్డ్ అని విషయాల్లో మార్పు తీసుకురావచ్చా అంటే అవును మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంటే బట్టలు మార్చడం లాంటిది మీరు వేసుకునే బట్టలు మారిస్తే ప్రజలు మిమ్మల్ని చూసే దృష్టి కూడా మారుతుందా అవునా ఖచ్చితంగా అవును కదా వ్యక్తిత్వాన్ని మార్చడం కూడా అంతే తేలిక మీరు మీ వేషధారణ మారిస్తే ప్రజలు మిమ్మల్ని మరో విధంగా చూస్తారు మీరు ఇది గమనించారా ఒక రకమైన బట్టల నుండి మరొక రకమైన బట్టల్లోకి మీరు మారినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసే దృష్టి మారిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయొచ్చు మీ ఆలోచన ద్వారా కానీ పరమోన్నత స్వభావాన్ని మీ ఆలోచనతో స్పృశించడం అనేది కాలాన్ని వృధా చేయడం ఎందుకంటే ఆలోచన అంటే కల్పించుకునేది వ్యక్తిత్వం అనేది ఎలాగో కల్పితమే కాబట్టి దాన్ని మరోలా మీరు మార్చుకోవచ్చు సత్యం అనేది కల్పించబడింది కాదు మీరు కల్పిస్తే అప్పుడు మీకు మీరు అబద్ధం చెప్పుకుంటున్నట్టే కాబట్టి జీవితం అనేక పార్శ్వాల్లో ఉంటుంది మీకు ఏదైనా ఎదురు పడినప్పుడు భ్రమలో చిక్కుకోకండి మీ జీవితంలో వివిధ కోణాలు ఉన్నాయి అవునా శరీరం ఉంది దాన్ని ఒక పద్ధతిలో నిర్వహించుకోవాలి ఇప్పుడు భౌతికం అనేది చాలా పరిమితమైనది అని నేను అన్నాను అనుకోండి దాని అర్థం మీ శరీరాన్ని కోసి విసిరిపారేమనా కాదు నేను గనక మానసిక ప్రక్రియ అర్థం లేనిది దానివల్ల ఏ మార్పు ఉండదు అని చెప్పాను అనుకోండి కారణం మీరు ఆధ్యాత్మిక ప్రశ్న అడిగారు కాబట్టి ఆ సమాధానం కానీ సామాజికంగా వ్యక్తిత్వ పరంగా వ్యక్తిత్వం సామాజికమైన విషయమే సామాజికంగా మీ ఆలోచన విధానం అనేది ముఖ్యం ఏమండి అంతేనా కదా అది చాలా ముఖ్యం కదా మీ జీవితంలోని ఎంతో ముఖ్యమైనది అయితే మీ జీవితంలోని వివిధ కోణాలు ఇవి మీరు గనుక మీ మనసులో పరమోన్నత స్వభావాన్ని కల్పించుకుంటే మీరు మీ జీవితాన్ని వృధా చేసుకున్నారని అర్థం కాబట్టి ఇక్కడ జీవించే ప్రక్రియను సులభమైన దాన్ని సంక్లిష్టంగా అలాగే సంక్లిష్టమైన దాన్ని సులభంగా కూడా చేయొచ్చు అసలు మీ లక్ష్యం ఏంటి సంక్లిష్టమైన వాటిని సులభంగా చేయాలా లేదా సులభమైన వాటిని సంక్లిష్టంగా చేయాలా అసలు మీ లక్ష్యం ఏంటి ఎందుకంటే మన జీవితం చాలా చిన్నది మీరు ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో జీవితాన్ని సాధ్యమైనంత వరకు అందుకోవాలి అనుకుంటున్నారు అంతే కదా మానవుని ప్రాథమికమైన ఆశయం ఏంటంటే సాధారణంగా జీవితాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించాలని అదే అంతా బహుశా కొందరు అది డబ్బుతో సాధ్యం అనుకుంటుంటారు కొంతమంది కుటుంబం ద్వారా సాధ్యం అనుకుంటారు కొంతమంది అధికారం ద్వారా జరుగుతుంది అనుకుంటారు కానీ అందరూ కూడా జీవితాన్ని వీలైనంత ఎక్కువగా ఆస్వాదించాలి అనుకుంటారు ఏమండి జీవితాన్ని మరింతగా ఆస్వాదించాలంటే మీరు దాన్ని అందుకున్నప్పుడే అది సాధ్యం కొంతమంది బోల్డ్ అంత డబ్బుంటే ప్రపంచాన్ని గెలవడం అనుకుంటారు కొందరు అధికారంతో ప్రపంచాన్ని గెలవచ్చు అనుకుంటారు కొందరు ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చు అనుకుంటారు అసలు విషయం మీరు ప్రపంచాన్ని అందుకోవాలని చూస్తున్నారు అవునా మీరు ప్రస్తుతం కంటే మరింత గొప్పగా జీవితాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నారు మీరు దాన్ని డొంకతిరుగుడుగా చేయొచ్చు లేదా ముక్కుసూటిగా కూడా చేయొచ్చు మీరు అన్నిటినీ కట్టిపెట్టి అంటే ఈ మధ్య అమెరికాలోని ఒక ఒక ప్రఖ్యాత రేడియో ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ఫోన్లో జరిగింది ఆ యాంకర్ నన్ను ఇలా అడిగారు సద్గురు ఒక లైన్లో సందేశం ఇవ్వమంటే ఏమిస్తారు అప్పుడు నేను ఇలా అన్నాను ఒకే లైన్లో చెప్పమంటే నోబుల్ జస్ట్ లివింగ్ ఆధ్యాత్మికతను ఒక వ్యాఖ్యల్లో చెప్పాలంటే ఇదే మరి మూర్ఖత్వం కట్టిపెట్టి జీవించాలి అంతే ప్రస్తుతం మిమ్మల్ని మూర్ఖత్వపు మేఘాలు కమ్ముకున్నాయి అందుకే మీరు దేన్ని పొందలేకపోతున్నారు మీరు అదంతా కట్టిపెట్టి జీవితంతో అనుసంధానమైతే అది ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు ఏది అర్థం కాకపోతే కనీసం ఇది గ్రహించండి మూర్ఖత్వం కట్టిపెట్టి జీవించాలి